ఐ రిక్వెస్ట్ యూ సార్, ఎన్నికలకు 6 నెలల ముందు రాజకీయాలు చేద్దాం. మీరు అన్నారు ముఖ్యమంత్రి గారు, వి వెల్కమ్ ఇట్. మిగతా 4.5 ఏళ్ళు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మా పని మేము చేస్తాం. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, చిన్న వయసులో మంచి చేయండి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసే అదృష్టం మీకు కలిగింది, తప్పకుండా వీ విల్ సపోర్ట్ యూ సార్. కానీ దయచేసి మేము మా పార్టీ తరఫున ముగించే ముందు చేసే విజ్ఞతల్లా ఒకటే ఒకటి, మా మీద కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి, కానీ తెలంగాణ కోసం దయచేసి కలిసిమెలిసి కలబడి నిలబడి పోరాడిన పార్టీని అవమానించకండి. ఉద్యమంలో ఉదయించిన మా పార్టీని అవమానించకండి. కొట్లాట అనేది మా డిఎన్ఏలో ఉంది, తప్పకుండా కొట్లాడతాం. ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మీరిచ్చిన ఒక్క మాట కూడా ఎక్కడ మోసం జరిగినా తెలంగాణ ప్రజలకు మౌనం వహించం, సహించం, భరించం. ప్రాంతం వాడు మోసం చేస్తే, ప్రాంతం వాడు మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాత్ర పెడతామన్న కాళోజీ మాటలు వారికి గుర్తు చేస్తూ జై తెలంగాణ. డాక్టర్ వివేక్ వెంకట స్వామి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. ఒక్క నిమిషం, ఎంతసేపు మాట్లాడినా రామారావు గారు మేము కలిసి వస్తాం, ప్రభుత్వానికి సహకరిస్తాం అని పదే పదే చెప్తున్నాడు. నేను వారికి ఒకటే సూచన చేస్తున్నా, మీరు కలిసి వస్తారా లేదా అనేది అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకుని బట్టి చూస్తే తెలుస్తుంది. ప్రతిపక్ష నాయకుడు సభలకే రాడు, వీళ్ళు కలిసి వస్తారని చెప్తే నమ్మేది ఎవరు అధ్యక్ష? నేను అందుకే వారికి సూచన చేస్తున్నా, వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తేలినరు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో, ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో, జూబ్లీ బస్టాండ్లో కూసోవాల్సి వస్తుంది అధ్యక్ష. అందుకే అధ్యక్ష, మైనారిటీకి మంత్రి లేదన్నాడు. 2014 నుంచి 2019 వరకు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అధ్యక్ష. 5 సంవత్సరాలు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఈ ప్రభుత్వాన్ని, ఆనాడు ప్రభుత్వాన్ని నడిపి ఈరోజు వచ్చి మైనారిటీలకు ఇవ్వలేదని ముసలి కన్నీరు గారుస్తున్నారు అధ్యక్ష. కాబట్టి దయచేసి అన్ని విషయాలు మాకు తెలుసు, సహకరించేది ఉంటే ప్రతిపక్ష నాయకుడిని వచ్చి సభలో కూర్చోమని చెప్పుంది అధ్యక్ష. వివేక్ గారు మళ్ళీ మళ్ళీ వెళ్ళకు రాకండి. వివేక్ గారు, ఈ ప్రాక్టీస్ మంచిది కాదు, మళ్ళీ మళ్ళీ వెళ్ళకు రాకండి. కొత్త సభ్యులకు ఇది నేర్పించకండి. మీరు సభా మర్యాదలను కాపాడండి. మీరు వెళ్ళండి. మీరు పల్ల రాజేశ్వర్ గారు, మీరు వెళ్ళండి ప్లీజ్. మీరు వెళ్ళండి, సభా మర్యాదలను కాపాడండి. సభా మర్యాదలను కాపాడండి. మీరు వెళ్ళండి, కూర్చోండి ప్లీజ్. కూర్చోండి. నేను గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యుల అందరికీ కోరుతా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఎవరు పేరు తీయలే అధ్యక్ష, ఎవరు గౌరవ సభ్యుల పేర్లు తీయలే. మీ వెనకాల ఉన్న కొంతమంది అని చెప్తే సభ బయట కూడా ఉండొచ్చు. ఓ రాజకీయ పార్టీ పరంగా ఉన్న చాలా మంది వ్యక్తులు ఉంటారు, వారందరినీ కూడా నమ్ముకోవద్దని ఒక సూచన ఇచ్చిండ్రు, ఓ సలహా ఇచ్చిండ్రు. ఎందుకు సార్ పాపం వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు, వాళ్ళ పేర్లే తీయాలే, వాళ్ళని కావాలని రెచ్చగొట్టి ఈరోజు మంచిగా నడుస్తా ఉన్న సభని వారి గురించి మాట్లాడలేదే, వారి పేర్లు తీయలేదే. వాళ్ళ పేర్లు తీసిన అధ్యక్ష, ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసిండ్రా సార్? మేము అడుగుతా ఉన్నాం, వాళ్ళ పేర్లు తీసిండ్రా ముఖ్యమంత్రి గారు? వారి పేర్లు తీసిండ్రా? ఎవరు పేర్లను ఉద్దేశించి మాట్లాడలేదు. వారి పట్ల మాకు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ గౌరవం ఉంది, వారి గురించి మాట్లాడలేదు. ఎందుకు సార్ లేని అంశాన్ని కూడా ఈరోజు గందరగోళం సృష్టించాలి, రేపు పొద్దున పేపర్లో పడాలనే ఉద్దేశం తప్ప ఈరోజు. ఎందుకంటే మరి ఇప్పటి వరకు కూడా మాట్లాడినా మరి కేటీఆర్ గారు అనేక అంశాల విషయం మాట్లాడాం, మేము చాలా సమన్వయంతో విన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, సలహా ఇచ్చిండ్రు, సూచనలు ఇచ్చిన వారు అనలే కదా, వారి పట్ల మాకు గౌరవం ఉంది. దాని వారి పేరు తీసింది కదా, ఎవరి పట్ల? అందరి పట్ల మాకు గౌరవం ఉంది, అందరు సభ్యుల పట్ల గౌరవం ఉంది. ఎవరు పేరు తీయలే అధ్యక్ష? దయచేసి మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు
కూడా డాక్టర్ వివేక్ గారు కూడా మాట్లాడేది ఉంది, బీజేపీ వారు మాట్లాడేది ఉంది, ఎంఐఎం వారు మాట్లాడేది ఉంది, సిపిఐ వారు మాట్లాడేది ఉంది, అందరి సమయం కూడా వారే ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా ఈ రాజకీయం మానుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అధ్యక్ష, మొన్న వీళ్ళు గవర్నర్ను కలిసి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని చెప్పారు. ఎవరి ద్వారా ఇప్పించారు? కాంగ్రెస్లో గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ మరి టీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి సంబంధిత సోదర మంత్రి గారి ద్వారా ఇప్పించారు. అంటే ఇది ఎవరిని ప్రశ్నిస్తున్నారు? వాళ్ళు రాజీనామా చేసి తీసుకున్నారా? అదేవిధంగా మా సీఎం గారికి ఒకరిద్దరు మహిళలు తెల్లారితే మీతోటి వస్తా తమ్ముడు అని చెప్పి ఏం చేసిరో వారు అనుభవించారు ఆ బాధ. ఢిల్లీ దాకా నేను వస్తున్నాను చెప్పి ఏం మోసం చేసిరో రాహుల్ గాంధీ గారి దగ్గర టైం తీసుకున్నాక ఆ బాధ అనుభవించండు కాబట్టి కేటీఆర్ గారికి సూచన చేయడం జరిగింది. కాబట్టి ఎవరి పేరు పెట్టలేదు. మీరు మొన్న గవర్నర్ దగ్గర పోయేటప్పుడు మీరు మెమోరాండం ఇచ్చేటప్పుడు మా పార్టీలో వచ్చినటువంటి వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని ఇచ్చినప్పుడు ఎవరిచ్చారు? సవితమ్మతో ఇప్పించారు. మరి సవితమ్మ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో పోయినప్పుడు ఇచ్చినప్పుడు ఏం తెలియదు, ఏం తెలియదు, ఏం తెలియదు. ఒక్కొక్కరిని నువ్వు జాయిన్ చేసుకున్నప్పుడు గొప్ప, మీరు జాయిన్ చేసుకుంటే గొప్ప. ఏం తెలుసు, నీ దురహంకారం బంద్ చేసుకో కేటీఆర్. ఏం తెలియదు, ఏం తెలియదు అంటున్నా. అడుగు మరి అడుగు. ఏందరా, మీరు అందరు జాయిన్ చేసుకోలే, మీరు అందరు జాయిన్ చేసుకోలే. వాళ్ళు జాయిన్ చేసుకుంటే గొప్పట, మళ్ళీ వాళ్ళతో మెమోరాండాలు ఇప్పిస్తారు వీళ్ళు. నేను మైక్ ఇస్తాను కౌశిక్ రెడ్డి గారు, మీరు కూర్చోండి. కౌశిక్ రెడ్డి గారు మీరు కూర్చోండి. అనుభవించారు. మళ్ళీ అదే కాంగ్రెస్ విధానాల మీద తిడుతుంటే వాళ్ళిద్దరు చప్పట్లు కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 15 మంత్రులుగా వేసారు. మరి 70 ఏళ్ళ కాంగ్రెస్ విధి విధానాలు తెలిసే వాళ్ళ పదవులలో కొనసాగిన అప్పుడు మళ్ళా కాంగ్రెస్ తిడుతూ ఉంటే రోజు ఇట్లా కొడుతూ ఉంటుంది. అది కరెక్టా అధ్యక్ష? అది కరెక్టా? నేను అందుకనే మేమెప్పుడు కూడా ఒకటారు కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. మంచికి బాధ్యత మాదే, చెడుకు బాధ్యత మాదే అన్నున్నప్పుడు, కానీ మంచి వాటికి మేము గొప్పోళ్ళం, చెడ్డ వాటికి మాకు తప్పు, మాకు సంబంధం లేదు అని చెప్పుకునే కల్చర్ మాకు లేదు. అప్పుడు కూడా అదే చెప్పినాం మేము. పాత వాటిలలో మేము ఉన్నప్పుడు మా బాధ్యత ఉంటే మేమే బాధ్యులమని చెప్పుకున్నాం. కానీ మీ లెక్క తిడతా అంటే చప్పట్లు కొట్టే సంస్కారం మాకు లేదు అధ్యక్ష. కూర్చోండి ప్లీజ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. శ్రీనివాస్ గారు, రామచంద్ర నాయక్ గారు ప్లీజ్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు పేరు పెట్టి పిలవలేదు. దానికి సభా మర్యాదలు కాపాడవలసిన విషయం మీకు కూడా చెప్తున్నా నేను. ఎవరు పేరు పెట్టి పిలవలేదు సభా నాయకుడు ఎవరు పేరు పెట్టి పిలవలేదు. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. స్పీకర్ గారు, మాట్లాడడానికి 1 నిమిషం అవకాశం ఇస్తే మాట్లాడతాను అధ్యక్ష. గౌరవ్ ఆగండి, రన్నింగ్ కామెంటరీ ఎందుకు? మళ్ళీ మాట్లాడుతున్నాం కదా, మీరు ఎంతసేపు చెప్పారు? మాట్లాడుతున్నాం కదా, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా? ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం కదా. మేడం గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఏ పార్టీలకు వెళ్ళి వచ్చారు? ఏ పార్టీలో ఏ పార్టీలో చేరిండ్రు? మేడం గారు మీరు చేరుతో మాట్లాడండి ప్లీజ్. చేరుతో మాట్లాడండి.
సభా నాయకుడు మాట్లాడుతుంటేనే మీరు అగౌరవపరచారు. అధ్యక్ష, అధ్యక్ష ఒక నిమిషం, మీరు అగౌరవపరుస్తున్నారు. ఆగమనండి అధ్యక్ష, మరి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆగమనాలి. అధ్యక్ష, చర్చ పెడదాం. చేరుతో మాట్లాడండి అధ్యక్ష. అధ్యక్ష తప్పకుండా చర్చ పెట్టుకుందాం. అక్కడ ఉన్న లేపట్లకు వచ్చి ఎక్కడ పోయిందనే తప్పకుండా చర్చ పెట్టుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకినా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తానండి. ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ, ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే. గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్దించిన, ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు రా ఈ పార్టీలకని ఆహ్వానించిన నేను. ఈ రోజు మరి నన్ను ఎందుకు కక్ష తీర్చుకుంటున్నాడో నాకు అర్థమైతలేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, చెప్పనియండి. ఒక ఆడపిల్ల బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా? వినే స్థితిలో లేరా మీరు? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? ఒక్క మాట్లాడి చెప్పండి అధ్యక్ష, ముందు కంట్రోల్లో పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని, నీ వెనుక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాడు. ఏం మోసం చేసినాం అధ్యక్ష? ఏం ముంచినాం అధ్యక్ష? ఈయన ముంచినాం అధ్యక్ష? ఈయన బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? ఏం మోసం చేశాం? ఇప్పుడు కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష. సభిదాక పొద్దున ఒక మాట మాట్లాడుతుంది, ఏం మాట్లాడినాం? పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట. ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి, ముఖ్యమంత్రి గారు. ఎందుకు అవమానిస్తున్నావు? ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు? ఈరోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలం, విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. స్పీకర్ సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు, స్పీకర్ సార్, కూర్చోండి అమ్మా, కూర్చోండి అమ్మా, కూర్చోండి అమ్మా, కూర్చోండి ప్లీజ్. ఇస్తా, అరే ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సభా నాయకుడు మాట్లాడుతుంటే ఏమవుతుంటే ఎట్లా? స్పీకర్ సార్ మాట్లాడండి. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ఉంటుంది, ప్రజా జీవితంలో చర్చ ఉంటుంది. సభితక్క ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా, పెద్ద లీడర్ అవుతావు అని చెప్పినా, పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పినా అని చెప్పింది, అది వాస్తవం. కానీ ఇంకొక విషయం, ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగింది. వ్యక్తిగతంగా జరిగిన చర్చని ఈరోజు సభితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి. 2000 వారి మాట విశ్వసించి సొంత అక్కగానే భావించి కుటుంబ సంబంధాల నేపథ్యంలో, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఆనాడు తెలుగుదేశం పార్టీ. సార్ సభను ఆర్డర్లు పెట్టండి సార్, వాళ్ళు కూర్చోబెట్టండి సార్, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు లేస్తారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు లేస్తారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు లేస్తారు సార్. కూర్చోమను, కూర్చోబెట్టి అధ్యక్ష, కూర్చోబెట్టి అధ్యక్ష వాళ్ళని. కౌశిక్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు, కేటీఆర్ కూర్చోబెట్టి అధ్యక్ష, కూర్చోండి ప్లీజ్, ప్లీజ్ మీరు కూర్చోండి. మీరు గౌరవ సభ్యులు, మీరు మాట్లాడుతూ ఇప్పుడు కూర్చోబెట్టి అధ్యక్ష. సభ్యులు అడిగిన దానికి జవాబు అయితే ఇవ్వాలి కదా. కూర్చోండి, కూర్చోండి. సార్ సభానాయకులు మాట్లాడుతా ఉన్నప్పుడు కనీస గౌరవం అధ్యక్ష లేదు, కూర్చోవాలి, హౌస్ ఆర్డర్లో ఉండాలి. అనేక సందర్భాల్లో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, అనుమానాలు ఉంటాయి వారికి అవన్నీ. ఈరోజు చాలామందికి తెలుసు సభానాయకులు 800 లెక్స్ ప్రొసీజర్ కూర్చోండి, మీరు ప్రొసీజర్ పరంగా కానీ ఏం నేర్పిస్తున్నారు ఈ రోజు సాంప్రదాయం ప్రకారం కానీ సభా నాయకుడు నిలిచినప్పుడు ఇస్తా కదా అవకాశం, సభను ఆర్డర్ లో పెట్టాల్సిన ధర్మం అందరిపైన ఉంటది అధ్యక్ష, తప్పకుండా డైరెక్షన్ ఇవ్వండి హౌస్ కి.
వారికి అంత ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళిపోమని చెప్పండి అధ్యక్ష. ఏంది మా అధ్యక్ష ప్రతి సందర్భంలో కూడా, అరే వారు ఎవరు పేరు తీయలేదు అని చెప్పారు సార్, ఎవరు పేరు తీయలేదు, ఎందుకు కూలికి పడతా ఉన్నారు అధ్యక్ష? కూర్చోండి. మీరు కాదు, ఎవరు పేరు తీయలేదు అధ్యక్ష, దీంట్లో ఎవరు పేరు తీయలేదు, ఈ రోజు ఎవరు పేరు తీయలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచారు, అది ఒక స్పష్టతతో ఈరోజు అసెంబ్లీలో రికార్డులో రావాలి. వారు ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, సభా నాయకుడు నిలిచినప్పుడు సభా సాంప్రదాయం అధ్యక్ష, సభా సాంప్రదాయం అనేక సందర్భాల్లో చూసినాం. మేము కూడా అపోజిషన్ లో ఉన్నాం, మేము సభా నాయకులు మాట్లాడుతున్నప్పుడు చెప్పాం, ఏం మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు అనేక సందర్భాల్లో చూసినప్పుడు, ఏంటది ఏం పంపిస్తున్నాడు సార్ ఇది, ఇదేం సార్, ఇదేం సార్ ఇది, అరే ఏం మాట్లాడతారు సార్? లెజిస్లేటర్, లెజిస్లేటివ్ మంత్రిగా నాకు పూర్తి స్థాయిలో నాకున్న ప్రివిలేజ్ ను కూడా వారు ప్రశ్నిస్తా ఉన్నారు అధ్యక్ష. ఏం మాట్లాడుతున్నారు? నేను అపీల్ చేస్తా ఉన్నా, అపీల్ చేస్తా ఉన్నావు. సభా నాయకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు రెచ్చగొట్టే విధంగా వారి సార్ రెచ్చగొట్టే విధంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. సభా నాయకుడు నిల్చోని మాట్లాడుతూ ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు హౌస్ ఆర్డర్ లో ఉండాల్సిందే, హౌస్ ఆర్డర్ లో ఉండాల్సిందే అధ్యక్ష. కొత్త సాంప్రదాయాన్ని సృష్టిస్తే తప్పకుండా మేము కూడా రెజల్యూషన్ మూవ్ చేస్తాం, దానిపైన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. స్పీకర్ సార్, 2018 శాసనసభ ఎన్నికల్లో కూర్చోండి కూర్చోండి రవిశంకర్ రెడ్డి గారు, నేను కొడంగల్ శాసనసభలో ఓడిపోయిన తర్వాత కూర్చోండి 2019 పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ పోటీ చేయమని అన్నప్పుడు ఇదే సభితక్క ఇంటికి వెళ్ళి, ఇదే సభితక్క నన్ను పిలిచి, నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ లో పోటీ చేయి, ఎన్నికల్లో నీకు అండగా నిలబడతాని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టిఆర్ఎస్ తో మాట్లాడుకొని పోయి టిఆర్ఎస్ లో చేరింది అధ్యక్ష. తమ్ముడుగా నన్ను పిలిచి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మా మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష. ఇది నిజమా కాదా సభితక్కని గుండె మీద చేసుకొని చెప్పమని ఉంది. నన్ను మల్కాజ్గిరి లో పోటీ చేయి కాంగ్రెస్ నుంచి, నీ ఎన్నికల్లో నేను గెలిపించే బాధ్యత తీసుకుంటా అని నాకు చెప్పి నేను ఎన్నికల్లో నిలబడడం డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టిఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తే మేమేమన్నా అమాయకులు మా అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ చర్చలు, ఈ రోజు నేను ఏ మాత్రం కూడా వాళ్ళ పేరు తీసుకోలే, పేరు తీసుకోకపోయినా మీరు వారికి అవకాశం ఇచ్చింది, మీరు అవకాశం ఇచ్చినందుకు నేను అభ్యంతరం చెప్పలేదు. ఇంకేమైనా చర్చ ఉంటే, ఇప్పుడు కొత్త గవర్నర్ గారు వస్తున్నారు, ఎయిర్పోర్ట్ కి వెళ్తున్న గవర్నర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి వచ్చి అన్ని వివరాలు నేను అన్నిటికీ సమాధానం చెప్తా. మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అప్పటి వరకు సభ నడుపుతారు, కొత్త గవర్నర్ గారిని రిసీవ్ చేసుకొని రాజ్భవన్ లిచ్చిపెట్టి మళ్ళీ సభలోకి వస్తా అధ్యక్ష, అందరికి కలిపి సమాధానం చెప్తా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ పద్ధతి మంచిది కాదు, మీరు మీరు అవలంబిస్తున్న పద్ధతి ఏదైతున్నదో మంచిది కాదు. ఇది మీరు మీ సీట్లలో పోతే మీరు ఏమడుగుతా చేస్తా అంటున్నా, నేను మీ సీట్లలో పోతే నేను ఏదంటా చేస్తా అంటున్నా. మేడం గారు మీ సీట్లలో పోతే నేను ఏదంటా చేస్తా అంటున్నా. మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు వాళ్ళను, ఎందుకు రెచ్చగొడుతున్నారు? రెచ్చగొట్టుడైనా మన పని, కేటీఆర్ గారు రెచ్చగొట్టుడైనా మన పని. 2 గంటల అవకాశం ఇచ్చినానండి మీకు ప్రతిపక్షంగా, 2 అవర్స్ అవకాశం ఇచ్చిన. మీరు కూర్చోండి, మీకు మీ మాట వింటాను, కూర్చోండి కూర్చోండి. మీకు రెస్పెక్ట్ చేస్తున్నా, మీకు గౌరవం ఇస్తున్నా, మీకు గౌరవం ఇచ్చి చెప్తున్నా, కూర్చోండి. మీకు రెస్పెక్ట్,
ప్లీజ్ ప్లీజ్ మీరు వెళ్ళి కూర్చోండి, మీరు వెళ్ళి కూర్చోండి, మాట్లాడిస్తా వెళ్ళి కూర్చోండి, వెళ్ళి కూర్చోండి. జగదీశ్వర్ రెడ్డి గారు, ఇది మంచి పద్ధతి కాదు. జగదీశ్వర్ రెడ్డి గారు కూర్చోండి మీ ప్లేస్లో. డిప్టీ సీఎం గారు డిప్టీ సీఎం గారు మాట్లాడినాక మేడం గారు మీకు ఇస్తాం, మీరు కూర్చోండి. అధ్యక్ష, వన్ మినిట్ మాట్లాడతా, కూర్చోండి. ఓపిక లేకపోతే ఎట్లా, ఓపిక లేకపోతే ఎట్లా అధ్యక్ష? రెండు గంటలు సభని 2 అవర్స్ మీరు ఏం చెప్తారు వినుకుంటా? ఈ రకంగా నిన్నట్టు చూస్తాను, కావాలని లేకుండా కూర్చున్నారు. బుల్డోజ్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు డిక్టేట్ చేస్తా అంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఐఎమ్ అప్పీలింగ్ దెమ్ ప్లీజ్. నేను అప్పీల్ చేస్తాను, దయచేసి కూర్చోండి కూర్చోండి. నేను మాట్లాడిన తర్వాత కావాలంటే మళ్ళీ సబితేంద్ర రెడ్డి గారికి వారికి మైక్ ఇద్దరు గారు, దయచేసి కూర్చోవాలండి అధ్యక్ష. ప్లీజ్ ఐఎమ్ అప్పీలింగ్ దెమ్, ప్లీజ్ దయచేసి కూర్చోండి. ఇక్కడ ఏం అన్యాయం లేదు, దయచేసి కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్, నేను ఇస్తా సబితేంద్ర రెడ్డి గారికి ఇస్తా, నేను మైక్ ఇస్తా, కూర్చోండి. నేను మైక్ ఇస్తా, కూర్చోండి అధ్యక్ష, కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు అధ్యక్ష. ఏదో రకంగా తొండిగా సభని మా ఇష్టం వచ్చినట్టు మేము అల్లరి చేస్తామంటే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, పదే విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి కూర్చోండి అధ్యక్ష, దయచేసి ప్లీజ్ వారిని. ఒక్క నిమిషం అధ్యక్ష దయచేసి కూర్చోండి. నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ వారికి మైక్ ఇద్దరు కానీ సార్, దయచేసి మీరు కూర్చోండి. నేను మాట్లాడిన తర్వాత సార్ ప్లీజ్ 2 నిమిషం, 1 నిమిషం కూర్చోండి, దయచేసి కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష నేను సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడింది చూశాను అధ్యక్ష, చాలా ఆవేదన భరితంగా బాధతో వారు సభలో మాట్లాడుతూ ఉంటే చూసి సరే వారి బాధ ఏంటో ఒకసారి నేను కూడా మాట్లాడదామని వచ్చాను అధ్యక్ష. అధ్యక్ష కాంగ్రెస్ పార్టీలో 2004 కంటే ముందు వేరే పార్టీలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని టిక్కెట్ ఇచ్చి వారిని 5 సంవత్సరాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంత్రి చేసి 2009 మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ మంత్రి చేసి ఒక దశాబ్ద కాలం అధ్యక్ష అత్యంత ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలు వారికి ఇచ్చి ఒక దశాబ్ద కాలం వారు మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది అధ్యక్ష. వినండి 2009 నుంచి 2014 వరకు మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి 2014 కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అధ్యక్ష. సరే దురదృష్టమో అదృష్టమో 2014 కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ బాగా ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఒక సిఎల్పి లీడర్గా ఒక ఎల్ఓపిగా ఈ సభకి ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ పెద్ద హృదయంతో నన్ను ఆ రోజు ఎల్ఓపిగా నిర్ణయించింది అధ్యక్ష. ఒక బలహీన వర్గాల దళిత వర్గానికి సంబంధించి నన్ను ఒక సిఎల్పి లీడర్గా చేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సిఎల్పి లీడర్గా ఏ దళితుడిని చేయలేదు అధ్యక్ష. మొట్టమొదటిసారి నన్ను చేసి అక్కడ కూర్చోబెడితే ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్ఓపిగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం నేను వారి ఇంటికి వెళ్ళి కూడా అడిగాను అధ్యక్ష. నాతో పాటు అనేక మంది నాయకులను తీసుకొని పోయి అమ్మ వెళ్ళబాకండి, మీరు పోతే ఎల్ఓపి స్టేటస్ పోతుంది, కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది,
పది సంవత్సరాలు మీరు మంత్రిగా అనుభవించారు, మీరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు ఏం తక్కువ చేయలేదు, మీకు ఇంకా కావాలంటే ఇంకా చాలా చేస్తుంది. చివరికి మీ అబ్బాయికి పార్లమెంట్ సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, చేయబాకండి పదే పదే బతిలాడితే వారు చేసింది ఏంది అధ్యక్ష? ఒక్కసారైనా ఆలోచన చేశారా? ఒక్కసారైనా ఆలోచన చేశారా? మీరు ఏం ఆలోచన చేశారు అధ్యక్ష? నీ అధికారం కోసం, నీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు. రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయనీయకుండా నన్ను సిఎల్పి లీడర్గా చేస్తే అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టి పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన చెందుతున్నా అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష? నేనా, కాంగ్రెస్ పార్టీయా, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది? వారా? ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభా నాయకుడిని, రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు? దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఏం చేశారని, ఏం గొప్పలు సాధించారని, ఏం చేశారని? పార్టీలు మారి పరువు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు, ఆవేదన చెందుతున్నారు, బాధపడుతున్నారంటే బాధపడాల్సింది ఎవరు అధ్యక్ష? ఇది కాదు, బాధపడాల్సింది మీరు. ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇంకా? ఇంకా ఏం కూర్చోండి, దయచేసి ఏం మాట్లాడుతున్నారు ఇంకా? అధ్యక్ష, ప్రోగ్రెసివ్ వాదులు సామాజిక పరివర్తన కోసమే పుట్టాం, సామాజిక పరివర్తన కోసమే పెరుగుతున్నామని చెప్పినటువంటి నాయకులు ఇంకా ప్రజల మధ్యకి వెళ్ళి ఇంకా మాట్లాడుతూ నేను బాధపడుతున్నాను. బాధపడుతున్నారు మీరు ఎందుకు బాధపడుతున్నారు? కూర్చోండి. ఏంటి పద్ధతి? ఇది కరెక్ట్ కాదు కదా. కూర్చోండి. బాధపడుతూ ఉన్నారు ఇది ఏంటిది? అధ్యక్ష, ఈ పద్ధతి ఏం బాగలేదు. వాళ్ళు ఈ సమాజాన్ని, ప్రజాస్వామ్యానికి, ఈ సభకి పార్టీలు మారి, అధ్యక్ష పది సంవత్సరాలు అధ్యక్ష, ఒక్క సంవత్సరం కాదు. ఇంకా ఏం బాధపడుతున్నాను, ఆవేదన పడుతున్నానంటే నేను పిలిపిస్తా సీఎం గారిని. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మీరు కూర్చుంటే నేను పిలిపిస్తా సీఎం గారిని. అధ్యక్ష, సభను 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నాను. బాధపడుతున్నాను.